నమస్కారం, టీజేఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ లో తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి. పలు చోట్ల మాజీ ఎమ్మెల్యే చిలుముల విఠల్ రెడ్డి 105వ జయంతి వేడుకలు. షామీర్పేట పెద్ద చెరువును సందర్శించిన ఏసీపీ నరసింహారావు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తామని వెల్లడి. గిరిజనుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. హవేలీ గన్పూర్ లో నిర్వహించిన తీజ్ ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం స్కూల్ తాండాలో ఆల్ ఇండియా బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, తాండాలో ఉన్న అసంపూర్తి భవనానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. నా రాజకీయ ప్రస్థానంలో గిరిజనులు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని వారికి ఆయన అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాండాలను గ్రామ పంచాయతీలను ముఖ్యమంత్రి చేశారని, తాండాలో మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిధులను కూడా కేటాయిస్తున్నారని వివరించారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. స్కూల్ తాండా వాళ్ళు ఏ సమస్య వచ్చినా నాకు తెలపాలని ఆయన తెలిపారు. మీ పిల్లలకు మంచి విద్యను అందించాలని గిరిజనులు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారని, అలాగే విద్యలో కూడా ఉండాలని, అందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా గిరిజన నాయకులు, జిల్లా గిరిజన నాయకులు వైస్ చైర్మన్ రాగి అశోక్, ZPTC తెరాసా పార్టీ అధ్యక్షుడు, మాజీ MPP, స్కూల్ తాండా సర్పంచులు పలువురు పాల్గొన్నారు. మరి శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మరి పవిత్రంగా ఉపవాసం ఉండి పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది. యావత్ తెలంగాణలో కూడా బంజారా సోదరులు మరి పండుగను జరుపుకోబోతా ఉన్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ పండుగ గతంలో కొద్దిగా ఉన్నప్పుడు కూడా ఈరోజు అన్ని తాండాల్లో కూడా ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ తాండాలు గ్రామ పంచాయతీలు చేసే సందర్భంలో తాండాలలో ఎన్నుకోబడ్డ సర్పంచ్ అందరూ కూడా మరి కొంచెం యాక్టివ్ అయ్యి వాళ్ళ యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడడం కోసము ప్రతి తాండాలో కూడా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే 2001 నుండి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనప్పుడు కూడా ఉద్యమంలో కూడా మరి బంజారా సోదరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి పథకం, ఎవరైతే ఎస్టీస్ అమ్మాయిలను పెళ్లి చేయడం కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి సందర్భంలో 50,000తో ఎస్టీ ఎస్సీలకే ప్రారంభించి తర్వాత బీసీలకు తయారు జరిగింది. ఈరోజు 110,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పెన్షన్లు అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మెదక్లో మినీ గురుకుల పాఠశాలతో సహా జూనియర్ కాలేజీ ఎస్టీ డిగ్రీ కళాశాల పనులను మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది. అంటే ఎస్టీలందరూ కూడా చదువుకోవాలి, ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ జాతి బాగుండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. తప్పకుండా పోషకులు కూడా వాళ్ళకి ఏ మాటలు ఇచ్చినామో ఆ మాటలు కూడా తప్పకుండా నెరవేర్చుకుంటాం. ఈ తాండాలకు కావాల్సిన సదుపాయాలను కూడా తప్పకుండా కలిగిస్తాం. ముఖ్యంగా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ నీళ్ళ గురించి ఇక్కడి వాతావరణం కోరుకుంటున్నాను. తప్పకుండా ఏర్పాటు చేస్తాం. జై సేవాలాల్. నిజామాబాద్ జిల్లా బోధన్లో 57 మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలను బోధన్ మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బుద్ధె రాజేశ్వర్, సర్పంచ్ బుయ్యన్ చంద్రకళలు అందించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలో 57 మంది రైతులకు పట్టేదారు పాస్ పుస్తకాలను బోధన్ మండల్ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బుద్ధె రాజేశ్వర్, సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ రాజప్ప, VRO శివకుమార్ అందజేశారు. బోధన్ శాసనసభ్యులు శ్రీ MD షకీల్ అమీర్ ఆదేశాల మేరకు బోధన్ RDO శ్రీ గోపిరామ్ మరియు బోధన్ తహసీల్దార్ కె రామకృష్ణల కృషితో మండలంలో 500 రైతుల పాస్ బుక్లను అందజేయడం జరిగిందన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న భూములను పరిష్కరించుట కొరకు సమగ్ర సర్వే చేసి రైతులకు కొత్త పాస్ పుస్తకాలను అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ కన్నె సాయిలు, ఉప సర్పంచ్ సరేడి సాయిలు, మాజీ సర్పంచ్ బి రాజేశ్వర్ పటేల్, బిల్లా హనుమన్లు, బుయ్యన్ సురేష్, టన్నే పోషెట్టి, రైతులు, గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు బోధన్ మండలంకు సంబంధించినటువంటి పట్టేదారు పాస్ పుస్తకాలను సాలూర గ్రామంలో అందజేయడం జరిగింది. గత ఎన్నికల నుండి పెండింగ్లో ఉన్న పాస్బుక్లు
కొన్ని ఆగిపోవడం వల్ల మన బోధన్ మండలానికి 500 పాస్బుక్లు రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యుల గారి కృషితో, గౌరవ మన తహసీల్దార్ ఉన్నటువంటి రామకృష్ణ గారి కృషితోని మన బోధన్ మండలానికి 500 పాస్బుక్ రావడం జరిగింది. ఇది మంచి వాతావరణం, రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఇలా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రెవెన్యూ పాలసీని మరి సమగ్ర సర్వే చేసి ప్రతి ఒక్క పట్టెదారుకు మరి పాస్ పుస్తకాలు అందజేయడం భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మరి ఈ పాస్బుక్లు అనేవి ఎన్నికల నుంచి కొంత సమయ భావం వల్ల రాలేకపోయినాయి. కొంత రైతులకు కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు ఇక్కడ కూడా మరి మన గౌరవ శాసనసభ్యుల ఆదేశం మేరకు ఇక్కడ ఆర్డీఓ గారు కానివ్వండి, మా తహసీల్దార్ గారు కానివ్వండి, ఇక్కడ విఆర్ఓలు కానివ్వండి బాగా కృషి చేసి మన మండలంలో ఎక్కడ పెండింగ్ లేకుండా పాస్బుక్లను అందజేయడం జరుగుతూ ఉంది. మరి సయాగర్ అక్కడ కూర్చొని పట్టవాళ్ళని కూర్చోబెట్టుకొని మరి క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా కొన్ని దీంట్లో ఇబ్బందులు ఉన్నాయి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకా ఈజీగా ఉన్నటువంటి మెథడ్ని తీసుకొచ్చి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉద్దేశంతో పాలసీలు, రెవెన్యూ పాలసీని మరి కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నందుకు మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతుల పక్షాన మా మండల రైతుల కమిటీ. శ్రావణ మాసం చివరి శనివారం కావడంతో మెదక్ జిల్లా శివంపేట మండలంలోని సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిపొద్దు పొడుపు తీరు అంజన్నా, మాకుండా గట్టునా వెలసి నావు మా అన్న. తొలిపొద్దు పొడుపు తీరు అంజన్నా, మాకుండా గట్టునా వెలసి నావు మా అన్న. మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగొట్టుముకుల పరిధిలోని శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయానికి శ్రావణ మాసం చివరి శనివారం కావడంతో భక్తులు ఉదయం నుండి ఆలయానికి పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సారా శ్రీనివాస్, ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. దట్టమైన అరణ్యంలో స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఆలయానికి భక్తులు ఇతర జిల్లాల నుండి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి వారి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ఉదయం నుండి ఆలయ అర్చకులు చందనాభిషేకాలు, జలాభిషేకం, మన్యసూక్త పారాయణాలు, చందనాభిషేకాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా భక్తుల కోసం ప్రతిరోజు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సారా శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన పూజారి దేవదత్త శర్మ, ప్రభు శర్మ, రాజశేఖర్ శర్మ, దేవి, ఆలయ సిబ్బంది, శ్రీనివాస్, రామకృష్ణ, భక్తులు తదితరులు భారీగా పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలో నీటి సంరక్షణ ఉద్యమం లాగా చేపట్టాలని బోధన్ ఎంపీపీ బుద్ధ సావిత్రి జనరల్ బాడీ సమావేశంలో తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో జనరల్ బాడీ సమావేశం సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ అధ్యక్షతన జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బోధన్ ఎంపీపీ బుద్ధ సావిత్రి హాజరై నీటిని సంరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని, వాననీరు భూమిలో ఇంకేలా చర్యలు చేపట్టాలని కోరారు. రైతులు వ్యవసాయ భూముల్లో ఇళ్లలో వర్షపు నీటిని పొదుపు చేయాలన్నారు. దేశంలో ఆయా గ్రామాల్లో నీటి కొరతను దృష్టి పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. గతంలో బావుల్లో పైవరకు నీళ్లుండేవని, ప్రస్తుతం 100 మీటర్ల లోతు బోర్లు వేసినా నీళ్లు రావడం లేదన్నారు. భవిష్యత్తులో నీళ్ల ఇబ్బంది ఎక్కువగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి సద్వినియోగం చేసుకోవాలని రైతు సమన్వయ సమితి మండల్ కోఆర్డినేటర్ బుద్ధె రాజేశ్వర్ అన్నారు. వర్షాలకు చెట్లే ఆధారమని, హరితహారంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని రాజేశ్వర్ విజ్ఞప్తి చేశారు. జలశక్తి అభియాన్లో భాగంగా గ్రామాల్లో ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు నిర్మించుకోవాలన్నారు. ఈరోజు మనకు నీళ్లు అనేవి చాలా ముఖ్యమైనటువంటి విషయం. గతంలో చూసుకుంటే మన చిన్న ఉన్నప్పుడు చూసుకుంటే మనకు బావిల్లో 18 ఫీట్ల నీళ్లు ఉండేవి. ఆ తర్వాత 60-70 ఫీట్లకు వచ్చినాం. ఆ తర్వాత 100 ఫీట్లకు వచ్చినాం. ఆ తర్వాత 150 ఫీట్లు, ఇలా 1000 ఫీట్లకు ఇలా నీళ్ళమై భూమిలోకి వెళ్ళిపోయినాయి.
బావి భవిష్యత్ తరాలకు మరి నీళ్ళు అనేవి చాలా ముఖ్యమైనవి కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు జలశక్తి అభియాన్ కింద మరి రైతులు ముఖ్యంగా దీనికి ముందుకు రావాలి. దీని ఉద్దేశం ఏంటంటే మీ ఏదైతే రైతులు ఉన్నటువంటి కొంత ఒక 10 ఎకరాల ఏరియాలో మనం ఒక ఇంకుడు గుంతలాగా కాకుండా కాంపౌండ్స్ అని లేకపోతే ఒక పెద్ద బావిలాగా కొట్టుకొని దానిలో నీళ్లు మనం ఈ జమ చేసి ఇంకిపోయే విధంగా మరి చేసుకోవాలి. అంతేకాకుండా మళ్ళీ మన ఇంట్ల దగ్గర మన ఇంకుడు గుంతలు ఇంతకుముందు చెప్పినట్టు 4x4 ఒక ఇంకుడు గుంత కొట్టుకుంటే అక్కడ మన ఇంట్లో ఉన్నటువంటి వంట రూమ్లో నీళ్లు కానీ బాత్రూంలో నీళ్లు కానీ మరి ఇంకెక్కడున్నా కూడా నీళ్లు ఆ ఇంకుడు గుంతలకు వెళ్ళిపోయి అక్కడ ఇంకుడు గుంతలు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఇంకొంత సైంటిస్టులు కానీ ఇంజనీర్లు కానీ ఇంకొక మంచి విధానం చెప్పారు, ఏదైతే మనం వర్షం పడ్డప్పుడు నీళ్లు ఉన్నాయో ఆ వర్షం పడ్డ నీళ్లు కూడా మనం బంగ్లా మీద డాబా మీద పడ్డ నీళ్లు నేరుగా దాంట్లో కనెక్ట్ చేస్తే దాంట్లోకి వెళ్ళిపోయి ఆ నీళ్ళు అనేది వృధా పోకుండా మనకు ఆ భూమిలో ఇంకిపోయే విధంగా చేస్తేనే మరి ప్రతి బట్ట చుక్క కూడా నీటిని మరి తీసుకోవాల్సిన బాధ్యత మనము భూమిలో ఇంకిపోయే విధంగా మన ప్రయత్నాలు చేయాలి. లేకపోతే భూమిలో ఇంకకపోతే రేపు నీళ్ళు అనేవి భూమిలో పెరగడానికి కష్టం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా ఇటు ఇంకుడు గుంతలు కానీ కాంపౌండ్స్ కానీ ఇటు చెక్ డ్యాములు కానీ ఇవన్నీ ఎక్కడికక్కడ మనం నిర్మాణాలు చేసి ఏ గ్రామంలో పడ్డ నీటిని ఆ గ్రామంలోనే ఇంకిపోయే విధంగా ఏదైనా పెద్ద వానలు పడితే వెళ్ళిపోతే కానీ మామూలు చిన్న వాన పడ్డా కూడా ఈరోజు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆ భూమిలో ఉన్నటు ఆ నీటిని ఒడిసిపట్టి భూమిలో ఇంకే విధంగా మనం ప్రయత్నం చేయాలి. లేకపోతే మనం భవిష్యత్తులో మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ముందుగా ఒక షాంపిల్గా మన గ్రామ పంచాయతీ వద్ద ఒక సహకార సంఘం వద్ద ఏదైనా ముక్క కూడలిలో ఇటువంటి కొన్ని కాంపౌండ్స్ కొడితే ఆ పోయిన నీళ్ళని మనము భూమిలో ఎక్కేటట్టు చేస్తే మనకు భవిష్యత్తులో మరి ఆ నీళ్లు కూడా వృధా పోకుండా ఉంటాయి. కాబట్టి దయచేసి మనం అందరం కూడా భవిష్యత్తులో ఈరోజు ఒకవేళ వర్షాలు పడాలంటే చెట్లు కావాలి, చెట్లు పెడితేనే మనకి వర్షాలు వస్తాయి, వర్షాలు పడితే అవి పడ్డ నీళ్ళని భూమిలో ఇంకిపోతాయి, ఇంకిపోయిన నీళ్లను మనం మళ్ళీ బోరు బావుల ద్వారానో మోటార్ల ద్వారా తీసుకొని మళ్ళీ తీసుకొచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మాజీ ఎమ్మెల్యే చిలుమల విఠల్ రెడ్డి 105వ జయంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆయన విగ్రహానికి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో దివంగత మాజీ ఎమ్మెల్యే చిలుమల విఠల్ రెడ్డి 105వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ విఠల్ రెడ్డి సేవలు మరువలేనివని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు సుహాసిని రెడ్డి, కవితారెడ్డి, రఘువీరారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శివకుమార్, సత్యనారాయణ, అచ్చంపేట మాజీ సర్పంచ్ నీరుడి భిక్షపతి, మల్లేశం, శేఖర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొక ముందు కూడా అదే ఆశలతో పనిచేస్తామని మనం చేస్తున్నాం. వారికి వారి కుటుంబానికి అందరికీ శాంతి కలగాలని కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో స్వర్గీయ చిలుమల విఠల్ రెడ్డి 105వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కౌడిపల్లి మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే చిలుమల విఠల్ రెడ్డి గారి 105వ జయంతిని ఆయన కుటుంబ సభ్యులతో పాటు కౌడిపల్లి గ్రామ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా ఆయన కాంస్య విగ్రహానికి టీఆర్ఎస్ మహిళా నాయకురాలు చిలుమల సుహాసిని రెడ్డి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి చిలుమల సుహాసిని రెడ్డి, బీజేపీ నర్సాపూర్ నాయకులు రఘువీరారెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన స్వర్గీయ విఠల్ రెడ్డి గారు పేదల కోసం అహర్నిశలు పాటుపడే వారిని తన రాజకీయ జీవితాన్ని కౌడిపల్లి గ్రామ సర్పంచ్తో మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో కౌడిపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు చంద్రం కృష్ణ గౌడ్, వార్డు సభ్యులు తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విఠల్ రెడ్డి గారి 105వ జన్మదినం మనం జరుపుకోవడం జరుగుతుంది. ఆయన జీవితం మొత్తం కూడా సరి సమాజాని కోసం పోరాటం జరిగింది. కింద స్థాయి వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చి అందరినీ ఒకే స్థాయిలో నిల్చోబెట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనే ఒక విధానం, ఒక లాజిక్ ఆయన తీసుకొని ముందుకు పోవడం జరిగింది. దానికి
విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అని, ప్రతి మండలంలో కూడా మీరు చూస్తే ఎన్నో పాఠశాలలు, అత్నూరాలో చూస్తే ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ టిల్ ఐటీఐ వరకు ఉంది, నర్సాపూర్లో ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇన్నారంలో పోతే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్. సో ప్రతి పిల్లవాడు చదువుకొని పైకి వచ్చినప్పుడు సమాజం ఈక్వల్గా అవుతుంది అనే ఒక ఉద్దేశం ఆయనకు ఉండేది. అదేవిధంగా భూములు, భూములు లేని పేదవాళ్ళకు కూడా భూములు ఇచ్చి వాళ్ళకి వృత్తి కల్పించినాడు. ఒక స్టేజ్లో భూములు ఇచ్చిన తర్వాత కూడా పెద్దదారులు కానీ ఆ పక్కకున్న భూములలో కానీ లాక్కుంటే ఒక జీవో కూడా ఆయన తీసుకురావడం జరిగింది. ఏది అంటే వాళ్ళు పని చేసుకున్నంత వరకే వాళ్ళ కులం ఉంటుంది, అమ్మే అధికారం వాళ్ళకి లేకుండా చేసింది కూడా విక్రలరెడ్డి గారు. లేకపోయింటే ఈ పాటికి ఎవరి దగ్గర కూడా పొలాలు ఉండేవి కాదు. ఈరోజు కూడా పేదవాళ్ళ దగ్గర పొలాలు ఉన్నాయి అంటే ఆ రోజు విఠలరెడ్డి గారు అసెంబ్లీలో పోరాడి ఆ జీవో తీసుకురావడం వల్లనే పేదవాళ్ళ దగ్గర భూములు ఉన్నాయి. అలా ఆయన ఎన్నో విషయాల మీద బాగా ఫైట్ చేసినాడు, ముందుకు తీసుకుపోయినాడు. ఈరోజు అందరం కలిసి ఉన్నాము అంటే ఆయనది కూడా చాలా పెద్ద పాత్ర. దీన్ని మేము ముందుకు తీసుకుపోతూ మా యొక్క ఎనర్జీ మేము పెడతామని అందరి ముందు ప్రమాణం చేస్తే పెద్దలకు గ్రామంలో మంగమ్మ మరియు నారాయణ రెడ్డి గారికి ప్రథమ సంతానంగా జన్మించి 98 సంవత్సరాల పాటు ప్రజల కోసం అనుపేర్గం పోరాటం చేయడం జరిగింది. తొలినాళ్లలో తను భూస్వామ్య కుటుంబంలో పుట్టినా కూడా వేలాది ఎకరాలు పేదలకు పంచిన ఘన చరిత్ర కలిగిన విఠలరెడ్డి గారిని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. తాను నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రజాకారులకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేసి రహస్య జీవితం కూడా గడపడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ హైదరాబాద్ స్టేటు ఇండియన్ యూనియన్లో విలీనమైందో దాని తర్వాత ప్రజా జీవితంలోకి రావడం జరిగింది. భూస్వామ్య కుటుంబంలో పుట్టి ఎంతో అధికారాభంగా పెరిగి పెద్దవాడైనా కూడా ప్రజల యొక్క కష్ట నష్టాలను చూసి ఎంతో ఆర్తితో వారిని ఆ కష్టాల నుండి బయటపడేయాలనే ఉద్దేశంతో రాజకీయ ఆరంగేట్రం చేసి మునుముందుగా కౌడిపల్లి సర్పంచ్గా రాజకీయ జీవితం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాలు అత్తిమూర సమితి ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. 5 పర్యాయాలు నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు తీసుకురావడం జరిగింది. తన జీవితం అంతా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేల కన్నా కూడా ధీటుగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నర్సాపురం నియోజకవర్గ ప్రజలకు చేయడం జరిగింది. మచ్చుకు చెప్పాలంటే అత్తినూరాల గురుకుల పాఠశాల రాష్ట్రంలోనే తొలిగా తను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం గవర్నమెంట్లో 30-70% అప్పుడు జన్మభూమి కార్యక్రమం కింద ప్రభుత్వ పథకంలో భాగంగా అల్లూరి గిరిజన గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. రాష్ట్రంలోనే అది కూడా గిరిజన గురుకుల పాఠశాల మన నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం అనేది వారి పనితనానికి మచ్చుతునకగా మనం చెప్పుకోవచ్చు. 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో వారు ఎంతోమందికి రాజకీయ ఓనమాలు దిద్దించి ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులను తయారు చేయడం జరిగింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు నిబంధనలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్న వారికి అభినందనలు తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు సక్రమంగా పాటిస్తున్న వాహనదారులకు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు అభినందించారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడంతో పాటు ఒక చలాన్ కూడా లేని వాహనదారులకు పూలు, సినిమా టికెట్లను ఉచితంగా ఇచ్చి ప్రోత్సహించారు. ట్రాఫిక్ పోలీసులు వేసే చలాన్లకు భయపడి ట్రాఫిక్ రూల్స్ పాటించకూడదని, తమ రక్షణ కోసం రూల్స్ పాటించాలని ట్రాఫిక్ ఏసీపీ వాహనదారులకు సూచించారు. మీలాగే ఇతరులు కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉండేలా ప్రచారం చేయాలని వారిని విజ్ఞప్తి చేశారు. సైదాబాద్లో దొంగతనాలకు పాల్పడుతున్న 3 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సైదాబాద్లో దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న 3 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 12 లక్షల నగదు, 3 సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు సిపి అంజనీకుమార్ తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లేడీస్ హాస్టల్లోకి రమేష్, సన్నీ ఇద్దరు ప్రవేశించి సెల్ఫోన్స్ దొంగతనానికి పాల్పడ్డారు. సన్నీ అనే దొంగ అరెస్టు కాగా రమేష్ పరారీలో ఉన్నాడు. In the name of exchange of old currency, demonetized currency, ఇది ఒక లాలచుగా
ఒక లోన్ ఇచ్చారు దట్ వీ విల్ ఎక్స్చేంజ్ సమ్ మనీ అండ్ యూ విల్ మేక్ 50,000 ప్రాఫిట్ ఇమీడియట్లీ 2002 పర్టికులర్ కరెన్సీ డినామినేషన్ ఇస్తే దెన్ యూ విల్ గెట్ ఇట్ ద చేంజ్ ఎట్లా ప్లాన్ చేసిన తర్వాత సంతోషి ఫిల్లింగ్ స్టేషన్ రంగ్మహల్ రోడ్ పుత్లిపోలి హైదరాబాద్ ఇది కంప్లైంట్ ఆఫీస్ ఈ అడ్రస్లో ఉంది సో దే ఇన్ఫార్మ్డ్ అండ్ దే హ్యాడ్ అరేంజ్ సమ్ ఒక డ్రామా క్రియేట్ చేసి ఈ కంప్లైంట్ ఫెల్ ట్రాప్ ఇన్ టు ఇట్ అండ్ 12 lakh రూపీస్కి నోట్ కరెన్సీ ఈ బ్రాట్ ఇట్ ఆన్ సండే 18th April తర్వాత ఈ ఎంటైర్ ప్లానింగ్ ప్రకారం దే హ్యావ్ టేకెన్ ద మనీ అండ్ ఇన్ ఎ మోటార్ సైకిల్ దే వెంట్ అవే ఈ ఎంటైర్ క్రైమ్ విదిన్ 48 hours మన ఈస్ట్ జోన్ టీమ్ లెడ్ బై డీసీపీ రమేష్ అడిషనల్ డీసీపీ గోవింద్ రెడ్డి then ACP Sudarshan, Station House Officer Srinivas, and most important role in case lo, DI P. Suresh, and DSI Madhav Rao, and their team, Police Officer Ishwar, Rajendar Naik, they all have done this excellent work. Tarvata, ee Osmania University, మెదక్ జిల్లా చేయకుంటలో కల్తి మందుల వల్ల పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. చేగుంట మండలంలోని చిట్టోజుపల్లి గ్రామంలో మడిగల మల్లయ్య, లక్ష్మి వీరు వ్యవసాయంపై ఆధారపడి పత్తి పంట సాగు చేస్తున్నారు. వీరికున్న అరెకరాల భూమిలో పత్తి పంట వేశారు. ఎదిగే దశలో గజ్వేల్ నుండి భవానీ మందుల షాపు నుండి మందులు తీసుకొచ్చి స్ప్రే చేయడం వల్ల వీరి పంట పూర్తిగా మాడిపోయింది. దీంతో బాధితులు లబోదీబోమంటున్నారు. మాడిపోయిన పంటను గ్రామ సర్పంచ్, వ్యవసాయ శాఖ అధికారి అశోక్ రెడ్డి సందర్శించారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. మందులు గజ్వేలికి పోయిన మందులకు పత్తికి జర లేవాలని పోతే మందులు ఇచ్చిండు. ఇస్తే ఎన్ని 30 డబ్బాలు కొట్టుమన్నాడు. కానీ 30 డబ్బాలు కొట్టమంటే నేను 40 డబ్బాలు కొట్టి పొద్దున్నా కొట్టి పొద్దున్నకి ఇంటికి పోయినాం. పోయిన తర్వాత మర్ర పొద్దుగా వచ్చినాం. పొద్దుగా వచ్చాక చేను మొత్తం ఇట్లా అయింది. చేను ఎండిపోయింది. ఎండిపోతే ఇట్లా చేను ఎండిపోయిందని ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే ఈ డబ్బాలు తీసుకొని రా, చూసి చెప్తాను. ఈ కొట్టిన మందు డబ్బాలు తీసుకొని పోయినా పోతే ఆ డబ్బాలు ఆటే పెట్టుకుండు వేరే మందు ఇచ్చిండు. వేరే మందు ఇచ్చి ఇంకో ఆయన తోలిచ్చిండు. ఇక మరా చెప్పకు నువ్వు మందులు కొట్టమన్నాడు. వాళ్ళకి చెప్పకు మందులు కొట్టాను. మందులు వేరే మందులు కానీ ఈ డబ్బాలు కాలు డబ్బాలు ఆయనే ఉంచుకున్నాం. 6 ఎకరాలు వేసిన వీరికే 150,000 పెట్టుబడి అయ్యి నన్ను ఆదుకోవాలి. గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని షామీర్పేట పెద్ద చెరువును పేటు బషీరాబాద్ ఏసీపీ నరసింహారావు సందర్శించారు. గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని షామీర్పేట పెద్ద చెరువును పేటు బషీరాబాద్ ఏసీపీ నరసింహారావు సందర్శించి నిమజ్జనంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బారిగేట్లు ఏర్పాటు చేయాలన్నారు. భారీ బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో షామీర్పేట సీఐ నవీన్ రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. గణపతి నిమజ్జనానికి సంబంధించినటువంటిది ఏర్పాట్ల గురించి ఇక్కడికి వచ్చినాం. మన షామీర్పేటలో సుమారు 600 విగ్రహాల వరకు 3వ రోజు కానివ్వండి, 5వ రోజు కానివ్వండి, 9వ రోజు, 11వ రోజు, 13వ రోజు ఇట్లా దాదాపు 600 విగ్రహాలు నిమజ్జనం చేయడం జరుగుతుంది. అందుకోసం ఇక్కడ చెరువులో నీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఏమన్నా బాగు చేయించాల్సింది ఉందా అనే దానికోసం ప్రాథమిక అంచనా వేయడం కోసం ఇన్స్పెక్టర్ గారితో, ఎస్ఐ గారితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. 2-3 రోజుల తర్వాత రెవెన్యూ అధికారులతో మరియు ట్యాంక్స్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి వాళ్ళతో కలిసి ఈ యొక్క మార్గం రోడ్డు మధ్య చేయించడానికి ర్యాప్ కట్టించడానికి కావర్స్ పరిస్థితులు నిజామాబాద్ జిల్లా రుద్దురు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. పలు సమస్యలపై చర్చించారు.
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామసభ రభాసభగా మారింది. ఏళ్లు గడుస్తున్నా గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసినా గొంగొడి అక్కడే అన్నట్టు ఉన్నాయి. గ్రామంలోని నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఏళ్ల నుంచి నీటి సమస్యతో ఆడుతున్న సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. అధికారులు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పట్టించుకోవడం లేదని మండిపడుతూ నిలదీశారు. ఈ సందర్భంగా అధికారులను, పాలకులను గ్రామస్తులు నిలదీసి వాగ్విధానికి దిగారు. అంతలో ఎంపీడీఓ బాలగంగాధర్ ట్యాక్సీలు కట్టాలని, కట్టని ఎడల పెన్షన్లు, సంక్షేమ పథకాలు ఆపేస్తామని అనడంతో గ్రామస్తులు ఒకేసారి ఎంపీడీఓని నిలదీశారు. గ్రామంలోని జేఎంసీ కాలనీలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, సీసీ రోడ్లు లేవని, బల్బులు వేయడం లేదని, ఏళ్ల నుంచి అస్తవ్యస్తమైన ఉంటున్నామని, అంధకారంలో ఉంటున్నా తమ గోడు పట్టడం లేదా అని ఎంపీడీఓ బాలగంగాధర్ చేసిన వ్యాఖ్యల పట్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నెగ్లిజెన్స్ మనం చేస్తూ ఉంటే మనకెందుకులే, మనకైతే ఇప్పుడు అది నీళ్ళు అయితే ఉన్నాయి కదా, మనం వాడుకుందాము. అవునా, మనం లెక్కన పోయిన మనం ఏం చేస్తున్నాం, ట్యాప్ ఆన్ చేసుకున్నాము, కాదు మొత్తం వాడరంతా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్లో తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి. పలు చోట్ల మాజీ ఎమ్మెల్యే చిలుముల విఠలరెడ్డి 105వ జయంతి వేడుకలు. షామీర్పేట పెద్ద చెరువును సందర్శించిన ఏసీపీ నరసింహారావు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తామని వెల్లడి. టీజేఎన్ వార్తలు సమాప్తం. నమస్కారం.